సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడడంతో రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజమండ్రి కోసం తాను ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేశానని తెలిపారు రూప. సీఎం చంద్రబాబు ఆడపడుచుల కోసం ఎంతో చేస్తున్నారని, మహిళల ఆత్మగౌరవం కాపాడే ఏకైక నేత చంద్రబాబు అని ఆమె తెలిపారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చరిత్ర అంతా అవినీతిమయమని విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం మరోసారి టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు మాగంటి రూప. చాలా ముఖ్యమైన సమయం ఇది. ఇవాళ 7 నుంచి 39వ వార్డు వరకు ప్రచారం రాజమహేంద్రవరం సిటీలో జరుగుతుంది. ఇవాళ నిన్న సీఎం గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని మంచి పనులు ఆయన చేపట్టారో ఆ మేనిఫెస్టోలో తెలిసింది. అమ్మకి వందనం అనే ఒక ప్రత్యేక అంశం కూడా దాంట్లో మాట్లాడడం జరిగింది. బడికి వెళ్తున్న పిల్లలకి 18,000 సంవత్సరం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది చాలా ఒక ముఖ్యమైన అంశం, అందరూ గమనించాల్సింది. విద్య కానివ్వండి, మిగతా సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆర్థికంగా 2 లక్షలు రాబడి ఒక్కొక్క కుటుంబానికి ఎలా రాబెట్టుకోవాలనే అంశం మీద కానివ్వండి, అమరావతి పూర్తి చేయడం గురించి కానివ్వండి, నదుల అనుసంధానం గురించి కానీ, అట్లా ప్రతి ఒక్క విషయంలోనూ సీఎం గారు మేనిఫెస్టోలో ఒక్కొక్కటిగా మాట్లాడి చర్చించి మేనిఫెస్టో ఎంత సూక్ష్మంగా ఆలోచించి రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ప్రత్యర్థుల మేనిఫెస్టో గురించి అయితే మనం తప్పకుండా ఆలోచించాలి. దాంట్లో అమరావతి క్యాపిటల్ నిర్మాణం గురించి మాట్లాడలేదు, నదుల అనుసంధానం గురించి మాట్లాడలేదు, జస్ట్ అన్నీ ఉచితంగా ఇచ్చేయడం దాని గురించి మాట్లాడారే కానీ మనుషులకి ఏం చేస్తున్నాం, అభివృద్ధి ఎలా చేస్తున్నాం అనేది అసలు మాట్లాడలేదు. ప్రజలందరూ దీని గురించి గమనించి మాట్లాడాల్సిన అవసరం ఉంది.